ఒడ్డు చెక్క అది చేతుల తోటి పెట్టుకో కాకపోతే అరే నువ్వు మొదటి కాంచలు నువ్వెట్లా పెట్టావురా అయ్యారా నన్ను చేతుల తోటి పెట్టవని అంటాను ఎట్లనే పెట్టినా చేతుల తోటి పెట్టినా నేను కూడా ఏడ ఏడ పెట్టినావు చూడు ఒకసారి అరే రా ఎక్కడన్నది నువ్వెక్కడ పెట్టావురా ఒడ్డు ఒడ్డు చూడు ఒకసారి నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడే క్షీణించా నువ్వు నా శరకాల నుంచి బయటికి పో శరకాలకెళ్ళి బయటకు చేయి తోటి పెట్టు ఏడు చేయి తోడు పెట్టేది నువ్వు రేపు పొద్దుగాల పది మందిలోకి విరిపి వాళ్ళు వచ్చి చూసినాక నన్ను ఆపుతా నేను ఆగుతా పో వాళ్ళు వచ్చేదాకా ఆపు రేపు వచ్చి చూసినాకనే మొదలు పెట్టు మళ్ళా అంటే నువ్వు నాటేసుకుంటావు నేను వాళ్ళు పది మంది వచ్చి చూసి చెప్పేదాకా నేను నాటి ఆపుకోనారను నాడి ఇంట బండి ఇన్ని రోజులు ఇప్పుడు వచ్చి నరుకుతానా మొత్తం నన్ను ఏదైనా ఉంటే రేపు పొద్దున పిలిపించి మాట్లాడదాం డిపార్ట్మెంట్ తీసుకొని పది పదివేలు డిపార్ట్ తీసుకొని మాట్లాడదాం ఎవరి వారా సాఫ్ చేద్దాం కానీ మీరు లొల్లులు పెట్టుకోరు మీరు గొడవలు పడకూరి ఏది ఉన్నారు పెద్ద మనుషులు మాట్లాడతారు అయిపోతుంది అప్పటిదా మీరు కొద్దిగా ఓపిక పట్టుకోరు నువ్వు వయసులో పెద్ద నువ్వు కొద్దిగా రాజా గాయన కూడా ఆయన కూడా ఆపుతారా ఆయన కూడా వింటాడు ఆయన కూడా వింటాడు అంటే పదివేల రూపాయల జవనాతి ఇచ్చి మీ పెద్ద మనుషులకు ఆగిపోయి పెద్ద మనుషులు తాతనే పని చేస్తారు ఇయ్యాలి ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకో ముసలి వీరిని కాళ్ళు రెక్కలు కింద ఇరిగిపోతాయి కొద్దిగా ఆగాలి ఆగు ఆగు రేపు పొద్దున మాట్లాడదాం మనిషికి పదివేల రూపాయలు పాపది నేను పిలిపిస్తా రేపు ఆగాలి నువ్వు జవనాతి వాడు ఎక్కడ దిక్కున్న కాడ చెప్పు రాహుల్ తాత నువ్వు వయసు మీద పడ్డది నువ్వు అనుభవ్యుని కాదు కాదు నువ్వు అనుభవ్యుని నువ్వు అనుభవ్యుని నువ్వు ఆగాలి అనుభవం మాట్లాడదా రేపు పొద్దున మనిషి ఏం రవి ఆయన పెద్ద మనిషి రాహుల్ సారు రాహుల్ తాత ఆయన పెద్ద మనిషి నువ్వు ఇటు ఆయన మీద ఉరకకు ఏదైనా ఉంటే పొద్దున మేము పిలిపించి మాట్లాడతాం నువ్వు అంటే పో ఏ నేను చెప్తా పో నువ్వు రావాలి నువ్వు చెప్పడే బావా నువ్వు వెళ్ళాలి ఇక నువ్వు ఇట్లా కాదు వెళ్ళు నువ్వు వెళ్ళు రాహుల్ తాత నువ్వు నువ్వు రేపు పొద్దున వచ్చాయి కాదు నేను పిలిపిస్తా ఇద్దరు పిలిపించి మాట్లాడిపిస్తా పెద్ద మనుషుల దగ్గర ముచ్చటే లేదు పెద్ద మనుషుల దగ్గరికి వస్తేనే పరిష్కారం అవుతాయి మీరు రావాలి ఒడ్ల పంచాయతీ గిట్ల పంచాయతీ నరుకుంటారు తన్నుకుంటారు కాళ్ళు రెక్కలు ఇరుగుతాయి అరే నువ్వు పోలీసు పో పోలీసు కానీ పోలీసు కంటే ఎక్కువ బాగా చెప్తావు నువ్వు పో రాంత ఆయన వయసు మీద పడ్డది వాణి తొక్కిడ ఇచ్చి పెట్టాం మేము ఇచ్చి పెట్టాలి రేపు పొద్దున అది ఇప్పుడు కాదు పాపని తీసుకున్న తర్వాత నలుగురు చెప్పినట్టు మీరు వినాలి మీరే మంచిగా చెప్పాలి మంచిగా చెప్పాలని కాదు మంచిగా చెప్తావు ఎట్లా చెప్తావు కానీ ఒడ్డు పొడుగుతా చూడు ఎట్లా చెక్కిండు నీకు వయసు మీద పడ్డది వాడు వయసు పిల్ల వాడు ఉరికొచ్చి కింద నెట్టే కాలు రెక్క ఇరుతుంది నీకు ఎవరు పెడతారు రేపు మేము ఇచ్చిపెట్టాలి రేపు ఆయన తప్పైతే అరే నేను చెప్పినప్పుడు ఇంటాడు మేము వినిపిస్తాము నీకు వయసు మీద పడ్డది ఆయన వయసు వాళ్ళు పిల్లవాడు వద్దు కొద్దిగా తగ్గాలి రాంతాత కొడుకు ఏ కాదు నువ్వు తగ్గాలి నువ్వు ఎక్కువ పైకెక్కు నువ్వు పైకెక్కు రేపు పొద్దుగాల మీరే చెప్పు మేమే చెప్తావు అబ్బా మేము రేపు పిలిపించి మాట్లాడతాం అరే వాడు అప్పటి సంది నా మీద గంట కనబడతాంటే మీరు ఏడు చెప్తారా ముసలాడ నీకు ఏడా పని లేదు గా వయసు అంత లీలు పెట్టుకున్నావు గంట చెప్పలే కదా నేను పొద్దున పిలిపిద్దా అవు తమ్మి రా అన్న చెప్పన్న చికెన్ బిర్యానీ చికెన్ 65 ఉన్నాయి చికెన్ పకోడీ ఉన్నా అవు తమ్మి ఎన్ని రోజులు అవుతుంది మంచి బందోబస్తు చెడి చేసినా అన్న వారం పది రోజులు అవుతుంది అన్న గిరాకు కూడా మస్తుగా ఉన్నట్టున్నాయా ఇప్పుడే కొంచెం అన్న నాకు తెలిసి మద్రాసు తాగుతున్నా అన్న ఎచ్చల్ నేనేం తాగుతావు నీకు చెప్పినారా అలక తక్కువ కథలు పడతావు ఎవడేం తాగుతావు నీకేంద్రా నీ పని నువ్వు చేసుకోబా ఏ పిల్లగా నేను చెప్పిన మందును మేము తినే బిర్యానీ పట్టుకొని రాపోయిగా అరే పిల్లగా అట్లనే రెండు సీసాల మంచి నీళ్ళు కూడా పట్టుకురా చల్లటి ఆ రవి ఇక చెప్పు అసలు రాము తాతకు నీకు పంచాయతీ ఎట్లా వచ్చింది నేను ముసలోని అన్నది కూడా ఏం లేదు ఏ ఆ ముసలోని సంగతి అంతా నాకు ఎరికే అంత ఖైతకాల ముసలోడు గట్లనే గిచ్చి గల్లే పెట్టుకుంటాడు నేను ఉండ కదా నువ్వు ఫికర్ పడకు ముందు కానీ ఫుల్ల మాట తుమి సమాన తుమి సమాన సీకి సారియా నన్న నన్న నన్న
బా తమి బిర్యానీ మాత్రం మస్తు ఉన్నది. రవి ఏమంటావు? బాగుందన్నా. పొద్దుగాల టిఫిన్ కూడా పెడుతున్నావా? పెడతానన్నా. పెట్టు, మంచిగా ఉంటుంది. అబ్బా ఈ ఫోన్ పాడుగాను. అరే హలో, సర్పంచ్ సార్, వస్తాను వస్తాను, ఇక్కడ ఉన్నాం, దగ్గరలో ఉన్నాం. కొంచెం నా వల్ల కొంచెం ఇబ్బంది అయింది, బండి చిన్న కొంచెం ఇబ్బంది ఇచ్చిందే. ఏ వస్తానం తొందర, ఎంత నీ ముందు 5 నిమిషాలు ఉంటావు. ఏ రవి తొందర తిను, సర్పంచ్ ఫోన్ చేసిండు, ఈ ముసలోడు పోయాడ కూర్చున్నట్టున్నది, నేను ఫోన్ చేస్తాను, తొందర పోదాం. కానీ నువ్వేం ఫిక్కర్ పడకు, నేను చూసుకుంటా కదా. సర్పంచ్ సాబు, వాడు అయ్యున్నప్పుడు ఒడ్డెట్టున్నది, రవిగాడు వచ్చినాక ఎత్తుండదా? నువ్వు మంచిగా అడగాలే. అరే వాడు పార పట్టుకొని వచ్చి మొత్తం ఆడి కీడికి చెప్తా అంటాడు. వాడిని పిల్లం వచ్చి కొడవలు అందుకొని మొత్తం నాశనం చేస్తుంది అంటాడు. వాడు వచ్చినాక మొత్తం ఒడ్డు నాశనం అయింది. వాడిని ఆ శిల్కల్ని అడుగు పెట్టాది, చెప్తాను నువ్వు మంచిగా చేయాలి పంచాదిని. ఏమో అనుకుంటాను కానీ. ఆగా, రవి వాళ్ళ ఊరు సర్పంచ్ని తీసుకొని వస్తాడట, వచ్చినాక మాట్లాడదాం. కానీ ఏ ఆ అల్కాలో కోడు ఒడ్డు చెప్తాడు, తిరిగి మళ్ళీ మా ముసలి మీద కలబడతాడు, వాడైతారా నీ మన సంగతి చెప్తా. ఏ బుజ్జయ్, అడవులు మాట్లాడదు, ఇక్కడ పెద్ద మనసు వచ్చిందా, మేము మాట్లాడతాం. వాళ్ళు అయితే రాని, వాళ్ళ మాట్లాడదాం. నువ్వు ఆగు బుజ్జి, వాళ్ళు చెప్పినట్టు విను. వాళ్ళు మాట్లాడతారు కదా, నువ్వు ఎందుకు అంత కాశ్మీర్ వేసే ఎత్తాడు? అగో వస్తాను వస్తాను, చూడు బొత్త ఎంత వేసుకొని వస్తాడు వాడు. వాళ్ళు మంది ఎక్కువ ఉన్నారు, రెండు ముచ్చట్లదా నీ పంచాయతీ నీ వైపు అనుకూలంగా చెప్తాను, నువ్వేం బాధపడుతున్నావు కదా. నమస్తే సర్పంచ్ సార్. నమస్తే నమస్తే సీనన్న. ఏం సీనన్న, పొద్దున ఎప్పుడు వస్తానో ఎప్పుడు వస్తానో, మాకు తిండి లేదు తికాన లేదు, పొద్దున్న నుండి కూర్చొని కూర్చొని చస్తాను. అరే ఏం చేయాలి సర్పంచ్ సాబ్, ఊళ్ళో 2 పంచాయతీలు చేసి విడగొట్టి వచ్చారు. ఏం సర్పంచ్ సాబ్, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ వీగి కుర్చీలను తెప్పియవా, పాత పద్ధతినా? ఇంకా మా ఊళ్ళో అయితే మొత్తం బ్రహ్మాండంగా చేస్తాం, ఏ కార్యక్రమం అయినా కూసో కూసో. చిన్న లేరు అటు కూసో, కూసో సర్పంచ్ సాబ్ కూసో. సర్పంచ్ సాబ్, ఈ ముచ్చట కానీ పంచాయతీ కానీ జమనాథ్ ఎవరి కానీ? అరే ఆగరు, అదే తొందర ఎందుకు, మాట్లాడదాం, కొంచెం ఓపిక పట్టుకుని. సర్పంచ్ సాబ్, జమనాథ్ పైసలు ఇద్దరు వచ్చినాయా? చెరి 10,000 ఇచ్చిళ్ళు, ఇద్దరు వచ్చినాయి. ఓకే, ఉన్నాయి ఉన్నాయి కానీ దగ్గర ఉన్నాయి ఉన్నాయి. రవి ఏం సంగతి, ఇక రాముల తాతకు నీకు లొల్లి ఎట్లా వచ్చింది? ఉన్నది ఉన్నట్టుగా చెప్పు, అబద్ధాలు ఆడద్దు. ఇక్కడ 10 మంది మధ్యలో కూర్చున్నాము, విన్నావా? అన్ని కల్పితాలు చెప్పొద్దు, ఉన్న అక్కడ ఏం జరిగిందో మంచిగా వివరంగా చెప్పు. సీన్ కాక, ఈ రాముల తాత పొద్దున్నే నాటేయడానికి 10 మంది కూలోళ్ళని పిలుచుకున్నాడే. ఏ రవి, ఈ 10 మంది కూలోళ్ళని పిలుచుకున్నాడు, ఒడ్డు చెక్కిండు, ఇది కాదు రాముల తాత, నీకు ఎట్లా వచ్చింది పంచాయి గజ్జెప్పు. ఓ రమేష్ అన్న, ఆగ రాదా, నువ్వు పిల్లగాడు చెప్తాను కదా, తొందరపడబడితే బాగా బాగా పెరుగుతానేంది, ఆగు. ఆ రోజు పొద్దున్నే రాముల తాత నా ఒడ్డుని చెప్తాండే, ఒడ్డుని చెప్తాండే తాత చేతి నా ఒడ్డు, ఈయన బాగా కట్టపడి అదలంగా సంపాదించిండు ఒడ్డు, ఈయన ఒడ్డు ఆయన ఒడ్డు, ఇద్దరు పొత్తుల ఒడ్డు కాదు అది. రాములు జర ఓపిక పట్టు, పిల్లగాడు చెప్తాను కదా, ఆయన చెప్పినంత సేపు నువ్వు మాట్లాడవు, పెద్ద మనిషి అయ్యి 10 మంది ఎందుకో బాగా ఎగురబడతాయి వయసు పిల్లగా లెక్క. ఏ చెప్పురా పిల్లగా, చెప్పు. రాముల తాత ఈ ఒడ్డు ఎందుకు చెప్తాను అన్ననే? ఒడ్డు చెక్కదు, చేతులతో పెట్టుకో, కాకపోతే. అరే నువ్వు మొదటి కాంచెలు నువ్వు ఎట్లా పెట్టావు రా, అయ్యారా నన్ను చేతులతో పెట్టువని అంటాను. ఎట్లా పెట్టినా, చేతులతో పెట్టినా నేను కూడా. ఏడ పెట్టావు చూడు ఒకసారి. అరే రా ఎక్కడ, నువ్వెక్కడ పెట్టావు ఒడ్డు? ఒడ్డు చూడు ఒకసారి, నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడవు, కిన్నుచల్ నువ్వు నా శిల్కల నుంచి బయటికి పో. శిల్కలు కలిపి బయటగా చేతితోడు పెట్టు. ఏడు చేతితోడు పెట్టేది, నువ్వు రేపు పొద్దుగాల 10 మందిలో విరిపి వాళ్ళు వచ్చి చూసినాక నన్ను ఆపుతా, నేను ఆగు తప్ప. వాళ్ళు వచ్చేదాకా ఆపు, రేపు వచ్చి చూసినాకనే మొదలు పెట్టు మళ్ళా. అంటే నువ్వు నాటేసుకుంటావు, నేను వాళ్ళు 10 మంది వచ్చి చూసి చెప్పేదాకా నేను నాటి ఆపుకున్నాను. ఇంట్లో బండి ఇన్ని రోజులు, ఇప్పుడు వచ్చి నరుకుతాను మొత్తం. అనగానే లేచిండ నన్ను అమాతం ఎత్తుకొని బురదల పడేసి కొట్టిండే. కొట్టంగానే వాళ్ళ వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఇటు పక్కన వాళ్ళు అటు పక్కన వాళ్ళు వచ్చి ఆయన దగ్గర పార గుంజుకున్నారు, నన్నేమో ఇటు సైడ్ కన్నారు, గంతేనే ఇక. ఇక నేనేమనలే, ఒక్క మాట కూడా చూసి గట్ల కలవడానికి ఇజ్జత్ ఉండాలి, సిగ్గుండాలి.
అలకలక బాడుక లొడ్డు జక్కిందే కాకుండా మళ్ళీ ముసలమ్మ మీద ఎగబడతారా? చూసినా ఆగన కొట్టి ఈయన కొట్టినంటే నమ్మేటట్టు ఉన్నదా సీనన్న? ఎవడే ఇజ్జత్ లేనాడు మొగన్ని కొట్టి బయటకి చోరినట్టు అనుకుంటారా? ఆనే ఏయ్ ఎవర్రా బాడుక మొగన్ని కొట్టేది జుట్టుకు చెప్పులు కడతా బాడుకావు మర్యాద మాట్లాడాలి కంతిరి ముఖందానా ఎవర్రా ఏం మాట్లాడతారా కంతిరి ముఖందానా చూస్తాను ఆన వన్ కాత కుసమ్మ కుస వాడు మాట్లాడితే తప్పలేదు గానీ నీ మాట్లాడితే తప్పొచ్చిందా? ఏయ్ కుసమ్మ ఏ రవి కుస ఆగు అరే మేమున్నది ఎందుక ఏ రాములు ఆగు తొందరపడక నువ్వు కూడా మేము ఇప్పుడు రాములు రాములు వీడికి వచ్చింది పంచాయతీ చేయించుకోవడానిక లేకపోతే మీరు మీరు కొట్టక సచ్చింది అందుక మరి మేము వచ్చింది ఎందుకే మీరు మీరు తిట్టుకున్నాక మాట్లాడేది మీరు రాముల తాత ఆయన చెప్పింది ఒక్కదాన్ని పట్టుకునే పంచాయతీ చేయరు కదా ఇప్పుడు నువ్వు చెప్పేది ఉన్నావు కదా నువ్వు చెప్పినాక మీరు ఇద్దరు చెప్పింది నేనే మేము పంచాయతీ చేస్తాం ఎందుకు తొందరపడతావు పెద్ద మనిషి ఆగు ఇగో రవి నువ్వు చెప్పినంత సేపు రాముల తాత ఎట్లా కాముకున్నాడో రాముల తాత చెప్తాడు ఇప్పుడు ఆయన చెప్పినప్పుడు నువ్వు మధ్యలో మాట్లాడ చెప్తానా చెప్తే తప్పులా పడతావు చెప్పు 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 నేను చెప్పు నువ్వు ఆగు తాత ఇక చెప్పు ఇక ఏం జరిగిందో నువ్వు చెప్పు ఇక నేను మనుషులు పొద్దుగాల ఓ పది మంది కూలీలను తీసుకొని పోయినే చెప్పు చెప్పు పోయి వాడు బాలిపోయింది అన్నట్టు వాడు వాడు మరి ఏమనుకుంటాడు దాదా తాత చెప్పు చెప్పు ఇక పది మంది కూలీలను తీసుకొని పోయినా పోయి వాళ్ళు నాటేస్తాను నేను కొడవలు అందుకొని ఒడ్డు పంచున్న గడ్జిని కోసుకుంటా పారతోటి కింది మట్టిని తీసి ఒడ్డు మీద వేసుకుంటాను వేసుకుంటా అంటే మరి ఏ నుంచి వచ్చిండో మందిని చూస్తే ఓర్వనోడు ఉర్రికి వచ్చి అమాతం నన్ను ఆగ వచ్చిండు ఏ రాముల తాత నీ ఒడ్డుని చెక్కడు ఆపు నువ్వు అని అన్నాడు అనగానే అరే నన్ను ఒడ్డుని చెక్క ఆపుడు అని అంటాను వేదరా నేను చెప్తలేనురా పారతోటి ఇట్లా వచ్చిగానే తీసి మీదేసుకుంటానా అంతలా అయితే నీకేమైనా నష్టం అయితే రేపు పొద్దుగాల నువ్వు పది మందిని తీసుకొచ్చుకొని చూయించుకో వాళ్ళు ఏమన్నా ఆపమంటే నేను ఆపుతారా అని చెప్పిన చెప్తే వాళ్ళు పది మంది రారు నువ్వు అప్పటిదాకా నాటేసుడు ఆపు నువ్వు ఈ ఒడ్డు చెక్కడు ఆపు అని అన్నాడు అరే నువ్వేమో నాటేసుకున్నావు నేనేమో మరి నాటేసుడు ఆపని అంటానో కాలం నడినెత్తి మీదకి వచ్చింది మరి నాకు కూలీలు మళ్ళీ దొరుకుతారా అని నన్న అంటే ఇన్ని రోజులు నడింతబడినావు ఇప్పుడు వచ్చి నాటేస్తానవా ఎవరు నేను చూసి ఒడ్డు చెప్తానవా అని అన్నాడు అంటే నువ్వు నాటేసుకుంటావు నేను వాళ్ళు పది మంది వచ్చి చూసి చెప్పేదాకా నేను నాటి ఆపుకున్నాను నడింతబండి ఇన్ని రోజులు ఇప్పుడు వచ్చి నరుకుతానవా మొత్తం నన్ను అరే గట్ల ఎందుకు అంటున్నావు రా అని నేను అమాతం నా సేన్ల నుంచి అవతలికి పో అని దౌడమించాలి ఒకటి అందుకున్నానే అందుకోగానే నన్ను వాడు గల్లబట్టిండు ఇక బురదల ఇద్దరం కలిసి కలబడ్డం వాడు నా చిన్నప్పుడు కన్న ముంగడ పెరిగినాడే వాని అయ్యా మేము అందరం కలిసి తిరిగిన వాళ్ళం గట్ల ఎక్కించి పుచ్చిచ్చి చెప్పి ఇక వాని పెళ్ళం పల 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 అని ఊరి మొత్తం ఇరవైటట్టు వదులుతుందట అరే మేమేముంచినావు ఎన్ని అడుగుచ్చినావు రా అరే వాడిని అడుగురి నీతి న్యాయం చూసి చెప్పుర్రి రాముల తాత అక్కడ మీకు గొడవ జరిగినప్పుడు ఎవరైనా గవాయి ఉన్నారా మీరిద్దరే ఉన్నారా ఉన్నారు ఉన్నారు కానీ ఊళ్ళో ఎవరో జరిగిపోయేలాట వాళ్ళు రాలేదు మీరు ఫోన్ చేసి అడిగి తెలుసుకోరు అనుకుంటా మీరు ఎట్లాట పోతే మేము పెద్ద మనుషులను ఫోన్ చేసి కనుక్కుండా ఎట్లనో మేము చెప్తాం సరే అయితే అయిపోయింది నీతి న్యాయం మీరు మంచిగా చెప్పాలి గవాయిలు అయితే ఉన్నారు కదా నీ గవాయిలు సరే ఇక మీరు లేచి ఎటువల్లాట పోతే మేము విచారించి చెప్పు కట్టుబడి ఇద్దరు ఉంటాం బుజ్జి పాని సంగతి ఏందో చూడకుంటే నేను ఏడిచిపెడతా సర్పంచ్ సాబ్ విన్నావు కదా రాములు చెప్పిన విషయం క్లియర్గా అర్థమైంది రవి చెప్పిన ముచ్చట్లు కూడా అందరు విన్నారు కదా రాములు చెప్పుకుంటే ఏమన్నాడు నేను ఒడ్డు మీద మట్టి ఎందుకు ఎత్తానో ఆగు అని అంటే నేనే పోరండి మా పొలంలోకి వెళ్ళి నేను నెట్టేసిన పది మంది వచ్చేదాకా నేను ఆగరా నేను ఇప్పుడు నాటకపోలారని నెట్టేసిన అన్నాడు పెద్ద మనిషి అయి ఉండి సరే వయసు పోరడు ఒకవేళ తప్పే అన్నా కూడా చేతిలో చేసి నెట్టేస్తే అది పద్ధతి అవుతుందా ముసలోడే కంత రేషంగా ఉంటే
మరి వైస్ పోర్ రేషన్ రాదా కరెక్ట్ చేసినా నువ్వు అనేది రైటేనే ఏదో ముసలోడు ఓపిక తక్కువడు నెట్టేసిండు నెట్టేసినంత మాత్రాన ముసలని కొడతాడే ఏ ఎడ కొట్టిండే కొట్లాడా రవి ఎంత మంచి పిల్లాడా ఇప్పుడు ముసలోడు ముసలోడు ఓపిక తక్కువడు ఓపిక మంత్రుడు కదా వయసోడు ఆయన దబ్బున నెట్టేసిండు ముసలని పడేసిండు ఆ ముసలని పడితే కాలర్ ఎక్కువ ఇరుగుతుంది ఇరుగుతుంది ముసలోడు ముసలం జాగాలు ఉండాలి అరే వాంది ఏం చెప్పిండు నేను వచ్చి తాత ఆగా అన్నంటే అవి చెప్పిండు ముసలాడు చెప్పిండు నేనే కాదు అనగల ముచ్చట ఏమంటావు ఇప్పుడు రాములు తప్పంటావా లేకపోతే మామూలు తప్పంటావా సీనా ఇదంతా కాదు కానీ ఒక్క నిమిషం ఉండు నేను చెప్తా రవి నువ్వు కూడా రావా ఫోన్ బంద్ చేయ రాదు సర్పంచ్ సాబ్ పొద్దుపోతుంది పోవాలా బంద్ చేయి ఇగో రవి రాముల తాత మీరు చెప్పింది విన్నాం మీరిద్దరు ఎవరైతే గవాయిలు చెప్పినారో వాళ్ళని కూడా మేము తెలుసుకున్నాం తెలుసుకొని రెండు ఊర్ల సర్పంచులం రెండు ఊర్ల పెద్ద మనుషులం నీ తరపు పెద్ద మనుషులు రవి తరపు పెద్ద మనుషులు అందరం కలిసి ఒక తీర్మానం రాసినాం ఫస్ట్ మీరు సంతకాలు పెట్టుండ్రి సంతకాలు పెట్టినాక ఏం చేసినాం ఏంటిది అనేది చెప్తాం ఎట్లా తెలియదు మేము ఎంత సంతకం పెట్టాలి నేను రాములు 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 చెప్పేది నువ్వు రవి నువ్వు వినాలే మేము ఏం తీర్మానం చేసినా మీరు దానికి సై అంటేనే కట్టుబడి ఉంటా అంటేనే చేస్తాం మీకు ఇద్దరికి సమాన న్యాయం చేస్తాం మిమ్మల్ని నమ్మినాం ఇక మేము ఇక మీరు చెప్పినట్టుగా నమ్మిన సంతకం పెడతా మా పెద్ద మనుషులు నమ్మిన ఎందుక తొందరపడద్దు చెప్పరు ఇక ఏం చెప్తారా చెప్పరు మీరు ఇక మీరే న్యాయం చేయరు 40 ఏళ్ల కాంచలు నేను వ్యవసాయం చేస్తాను ఆ భూమి మీద నేను ఇవ్వని తోట ఒక్క పంచాయతీ లేదు రవి రాముల తాత నువ్వు పెద్ద మనిషి అయి ఉండి ఏదో ఒడ్డు చెప్పుడు చెక్కుడు ఆపు 10 మంది వచ్చి చూసినాక చెక్కుదు అన్న మాటకు నువ్వు చేసి నెట్టేసుడు నీ తప్పు సరే పెద్ద మనిషి ఏదో అట్లా రక్తం తచ్చినోడు అట్లా నెట్టేసిండు అయినంత మాత్రం నువ్వు నా సొంటి లేకపోతే రాములు రాములు ఇక రవి రవి కొద్ది ఓపిక పట్టు ఓపిక పట్టు ఇప్పుడు మీరు తమాషా చేస్తారా మీరు తెల్లారులు ఎత్తే ముఖం చూసుకుంటోళ్ళు పంట మొదలు దుక్కి మొదలు పెడితే మళ్ళీ పంట అయిపోయేదాక గిట్టు పక్క పని చేసుకుంటోళ్ళు మేము మళ్ళీ మేము కలిసిన వాళ్ళం కాదు తెల్లారితే మీరు కలిసి చీకట్లో నీళ్ళ కావాలి పోయినా కాడ అక్కడిక్కడ కలిసి ఉంటోళ్ళు తెల్లారితే నువ్వు ఆయన ఇంటి ముందరికెళ్ళి ఆగు ఎందుకు తొందరపడవు పెద్ద మనిషి నువ్వు తెల్లారితే నువ్వు ఆయన పొలం కాడికి మీరు పోవాలి కనుక మీరు అందరు ఇద్దరు చేతిలో చేసుకొని మేము చెప్పినట్టు కలిసి ఉండాలి ఇంకొకటి ఏంటంటే ఇద్దరికి తప్పు చేసి చెర 5000 కడి చేస్తాను నేను చేయను 5000 కాదు మొత్తం కడి చేయమని ఎట్లా కడి బాబు పెద్ద మనుషుల దగ్గర నువ్వు ఆగు వదిలాగు ఏంది బాగా ఎక్కువ మాట్లాడుతున్నావు ఆగు పెద్ద మనిషి సప్లై ముసుకొని కూర్చుంటే నువ్వు ఎక్కువ చేస్తానే ఏదో ఎక్కువ చేసేది ఆయనే మీద పడతాడు ఆయనే కొడతాడు ఎట్లా ఊకుంటారు అరే రమేష్ రవి రవి ఇప్పుడు నేను రవి ఒక మాట విను సీనాన్న అయితే నువ్వు తీసుకొచ్చుకున్న పెద్ద మంచి కదా సీనాన్న చెప్పినట్టు వింటావు కదా అంతే ఇక మాట్లాడు ఇక మాట్లాడు సర్పంచ్ అరే ఎవరు రవి ఏమిటి వచ్చిన పంచాయతీ రా ఇది నీ అయ్యా 40 50 ఏళ్ళ కాడి నుంచి నా పక్క మీద వ్యవసాయం చేస్తాడు ఒడ్డు కాడ ఏనాడన్నా మేము పంచాయతీ పెట్టుకున్నావురా
నువ్వు వచ్చినాక ఇంత పంచేది అవసరమారా? ఇప్పుడు ఇద్దరం చక్కగా లేక వాళ్ళిద్దరు సరి 5,000 కత్తిరిచ్చా. ఏమిటి కత్తాయిరా, మనం ఎంత కట్టపడితే రావాలరా? ఇక ఇద్దరం కలిసి ఒక మాట మీద ఉందాంరా. ఇద్దరం నువ్వు నేను ఇద్దరం పోదాం, మనకి ఏ పెద్ద మనసులు అద్దు. నీకు నచ్చిన కాడ నువ్వు రాలే, నాకు నచ్చిన కాడ నాకెళ్ళి రాలేస్తా. ఇద్దరం అదే ఒడ్డును మనం చూసుకుందాం. ఆ ఒడ్డును నువ్వు ముట్టుకోవద్దు, నేను ముట్టుకోవద్దు. ఇక గిట్లనే మన రెక్కల కట్టం వాళ్ళు దాగుతాను, ఒక్కొక్కరు బుర్ర చూసినావు ఎత్తున్నదా? నువ్వు తీసుకొచ్చిన పెద్ద మనిషి అని ఉంటే నీకు ఆయన మేలు చేసినారా? అవసరే. అరే నమస్తే రవి, మంచినారా? అరే ఈ నడవ కానత్తలు, చిల్క కాడి కూడా అత్తలేవేంద్రా? నీ పొల్లె కనబడుతుంది, వెళ్ళిపోతానో రోజు. ఏ అనుకుంటే ఏమున్నది, చిల్లిగా మిగిలితలే చేతుల పట్నం పోయో పని చూసుకున్నాయి. అయిపోయి ఏందైతుందో, 4 రూపాయలు సంపాదించుకుంటే అదే 10,000 అట్లే ఉండు. అయితే కానీ పిల్లగాళ్ళని మరి అవగారి ఇంటికి తోలినావు మరి? పోయినలే పంపించిన. అదే తాత, దసరా దావత్ ఏం లేదా అన్న మరి? నీ నువ్వు నోరు తెరిచి అడిగితే నేను రవి దావత్ ఇత్తపా. అట్లా అన్న కానీ నేనే తీసుకొస్తా ఈ తాత. అయితే కానీ ఎడ కూర్చుందా షాప్లో? ఇంటికి టేక్ షెట్ల కాడ కూర్చుందావు. సరే అయితే అక్కడ కూర్చో, నేను తీసుకొని వస్తా. పట్టుకరా, నేను అడ కూర్చుంటే దా. షీన్కాకా చెప్పే. మొన్న పంచ చేయాలి అన్న మా ఊరు సర్పంచ్ షీన్ కాక. షీన్ కాక, ఈ మా రాముల తాతలు ఊరికి వచ్చింది దావత్ చేసుకుందామని. వస్తావా? దా దా. సరే దా. మా సర్పంచ్ పచ్చారు మన ఊరు పెగ్గులు గుద్దం పడే. బట్కాలే చల్లగా అన్నారు. మేము ఇంకో ఇట్లా పట్టణంలో మంచిగా ఉన్నాయి మరి బట్ మస్తున్నాయా? ఏదో ఒకటి చేసుకోవాలి బిడ్డ, రోజులు పంచాయతీలో పోవద్దు. ఆలోచన చేయకు, అలవాడు ఏపాటి డబ్బరాజు గారు మాగన్మాన్ తెచ్చినట్టున్నది అంటే ఎవరు చెబుతున్నది? అయినా ఈ రోజులల్లా మాగేదాకా మందేడు ఉంటుంది. జనాలు ఎక్కడ అవుతాను అంటే అండి దసరా తీసుకున్నావు ఈ బట్టలు మంచి పని చేసి పొలగ్గిత కొనిచ్చినావు మరి? కొనిచ్చిన కొనిచ్చే పంపించిన. అరే రాముల తాత కూడా ఇక్కడనే ఉన్నాడుగా. తాత నమస్తే. రవి నిన్న ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి సర్పంచ్ బాబు, ఈ 2-3 సంవత్సరాల కానించడి అక్కడ వాటంగా బలుతున్నావు. అట్లెందుకు అంటావు కాక, ఈ మధ్యలో పంచాయతీలో కానీ అటు ఇటు తిరుగుడు అవుతుంది, అందుకే జర్ర కొంచెం ఒళ్ళు చేసిన అంతే. అందుకేనా లేకుంటే మందిరం గురించి తాగిన అందుకేనా ఎవరికి వెళ్తా? ఏ రవి చల్ సర్పంచ్ బాబు, ఓ గలాసు పెట్టి మందు పోయిరా. ఏ రవి నేను మందాగా. సర్పంచ్ సాబ్ ఇంత దూరం వచ్చి మందు తాగనంటే ఎట్లా? అట్లా కాదు కాక, మందద్దు బీరు తాగుతా అంటానా? సంబరం అనిపిస్తుంది. అరే మొన్ననే గట్టికాడ పంచాయతీ పెట్టుకున్నారు, ఇలా ఇంత మంచిగా కలిసి కూర్చొని దావత్ చేసుకుంటున్నారు, మంచిగా కలిసి ఉన్నారు. అబ్బా ఇన్ని పంచాయతీలు చేసినా కానీ మీ పంచాయతీ చేసినందుకు నాకు మస్తు సంతోషంగా ఉన్నదే, మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఏ ఇప్పుడు గలంతో సర్పంచ్ సాబ్, నువ్వైతే ముందుగా బీరు గుద్దు. కానీ 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 గింత పెద్ద బొత్తలాగ బుత్తంత బీరు పట్టలే, జల్లు తాగాలి. మీ ఇంకో బీరు తీసుకొద్దామని చూస్తాను. కానీ కొంచెం కొంచెం తీసుకుంటా కాక. అరే రవి అయ్యవన్ మంచిగా చూసుకోవాలి, రాళ్ళతో పంచాలు పెట్టుకోవద్దు. మళ్ళీ మా అయ్యవ్వ గురించి ఎందుకు ఇస్తున్నావు రాముల తాత? చల్ అయ్యవ్వ అంటే ఏందనుకుంటారో, రాళ్ళు దేవులతో సమానం. అరే నీకు గింత కూడా ఓపిక లేదేమరా? గింతనే సర్పంచ్ సాబ్,
మొన్న గెత్తకాడ కూడా మాకు గిత్తనే పంచర్ అయింది. అరే వీనికి గింత కూడా ఓపిక లేదు లేఖలోనికి. ముసలడా నీ అమ్మా, నా గల్లే పట్టుకుంటావు నువ్వు, నువ్వెంత నీ తెచ్చెంతరా. అరే ఏమన్నా ఉంటే నలుగురిలో కూర్చొని మాట్లాడుకోవాలి కానీ పండుగ పూట గిదే వాళ్ళతో ఏంద్రా మాట్లాడేది కూర్చొని. అరే ఏంది కాక గిట్లా మాట్లాడతాను, ఏమన్నా ఉంటే నువ్వు నలుగురు పిలుచుకొని మాట్లాడుకోమంటానా? ఏం పంచాయతీ ఇదన్నా పద్ధతేనా? పెట్టుకుంటారా మళ్ళా నలుగురిని కూర్చుండే పెట్టుకొని మేము పంచాయతీలు చేసుకొని దండుగలు కట్టాలి. మీకు ఇది పద్ధతి కాదు, నేను చెప్తానా? ఏ రవి కావాల్సుకుని నన్ను పిలిపించి తాగిపిచ్చి కొడతాను కదా. ఏ అతనారా అయితే కూర్చో కూర్చో కొడుక కూర్చో. అదే ఇంతకు మీ ఊళ్ళో సర్పంచ్ ఎవరు చెప్పురా? నేనే. నువ్వు ఏయ్ ఇప్పుడు చెప్పు మీ ఊళ్ళో సర్పంచ్ ఎవరు రా? నేనే. మళ్ళీ మాట అంటావు, మళ్ళీ మంచిగా చెప్పు. మీ ఊళ్ళో సర్పంచ్ ఎవరు రా? నా భార్య. అంటే నువ్వు జీరాస్కి కాని అన్నట్టు అంతేనా? అంతే అంతే అంతేనా? అంతే అంతే. మరి నీ భార్య సర్పంచ్ అయినప్పుడు ఊళ్ళో తిరిగి నువ్వే దుప్పెత్తనాలు చేస్తానవురా? అంటే దానికి ఇంటికాడ బోళ్ళు దమ్ముడు బట్టలు ఉతుకుడు ఆ పనులే సరిపోతున్నాయి కదా, అదేం పెత్తానని చెప్తాను. ఇక నేను చెప్తానా? అంటే ఆడోళ్ళు ఇంట్లో వంటలు వండాలే బట్టలు ఉతకాలే కానీ ఇటువంటి పెత్తనాలకు అక్కర్రా రారా? మరి నువ్వే ఆ ఇంట్లో పనులు చేసి ఆమె నీ పెత్తనాలు చేయమంటే ఏమవుతుందిరా? అబ్బా మీరు ఇలా నన్ను ఏదో కథ చేసేటట్టున్నారు. అబ్బా నన్ను వదిలిపెడితే ఇంటికి పోతానే దండం పెడతా. అబ్బా అబ్బా ఎక్కడికి పోయేది? మా రాముల తాత అడిగేదాన్ని సమాధానం చెప్పే ఇక్కడ నుంచి పోవాలి నువ్వు. అరే ఎవరిదన్నా పంచాయతీ అయితే తప్పు ఎవరిది అవుతుందిరా? ఎవరిది కదా. మరి మొన్న నువ్వు మా ఇద్దరి నడువ జరిగిన పంచాయతీకి ఏం చేసినావు చెప్పురా? అంతే ఇద్దరికి తప్పు చేసి చిరాయిదు వేలు కడిగేస్తాను. అంటే ఇద్దరి తల తప్పు ఎవరిదో ఒక్కళ్ళది అవుతుంది, ఆ తప్పు అయినోని నాలుగు దొబ్బులు దొబ్బి ఎల్లగొట్టాలి. కానీ చేసింది చెప్పు చెప్పు చెప్పు. మా రాముల తాత అడిగిందని సమాధానం చెప్పు. ఏయ్ గడిచుతానే ఇంద్రా. అంటే రవి కొట్టి నన్ను చూస్తానా? అంటే నువ్వు నా ముఖం చూడాలంటే కొట్టాలి. అంటే నిన్ను చెప్పి కొడితేనే తింటావు? అరే తన్నులు లేదు చెప్పకుండా కొట్టినా తన్ను తింటా.